ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ మంగళవారము నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడుదురు మొదటి పఠనము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసు దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలమినని ఆజ్ఞాపించిరి అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి తాళము గట్టిగా బిగింపమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారు కాళ్లను రెండు కొయ్యదుంగల మధ్య బంధించెను దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్థుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధితులు సంఖ్యలు బళ్ళున తెగి క్రిందబడెను చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయిందురని భావించెను అందుచే అతడు తన కత్తిని ఒరనుండి లాగి తనను తాను చంపుకొనబోయేను అది చూచి పౌలు ఎలుగెత్తి ఓయి నీవు ఏ హాని చేసుకొనవలదు మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలయ్యును అని అడుగగా నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని చెప్పిరి వారు అతనికి అతని ఇంటిలోని వారికి ప్రభువు వాక్కును బోధించిరి ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగి వేసెను వెంటనే అతడు అతని కుటుంబము జ్ఞానస్థానము పొందిరి అతడు పౌరును శిలాసును ఇంటి తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ దేవా నీ బలముతో నన్ను రక్షించితివి ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు కాని ఇప్పుడు నన్ను పంపినవాణి ఎద్దుకు పోవుచున్నాను మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని అడుగుటలేదు నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను వెళ్ళనిచో ఓదార్చుడువాడు మీ ఎద్దుకు రాడు నేను వెళ్ళినచో ఆయనను మీ ఎద్దుకు పంపెదను ఆయన వచ్చి పాపములను గురిచియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపించును పాపమును గురించి ఎందుకన వారు నన్ను లేదు నీతిని గురించి ఎందుకన నేను తండ్రి ఎద్దుకు పోవుచున్నాను ఇక మీరు నన్ను చూడరు తీర్పును గురించి ఎందుకనా లోకాధిపతికి తీర్పు విధింపబడినది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక